నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అవార్డ్స్ ఇచ్చారు. ఆ ఫంక్షన్కి నా ఎన్ని అప్పుడు ఆ కాలేజెస్ అవుతున్నానని ఆ ఫంక్షన్ ఎన్టీ రామారావు గారు వచ్చారు. యాదవ్కి భారత్ సినిమా నుంచి ఆ మేకప్ తోటి వచ్చి ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, ఇప్పటికి కూడా ఉందండి. అప్పుడు వచ్చి అవార్డు ఇచ్చారు. అంతకుముందు ఆయనతోటి ఫ్యాన్గా నేను మెడ్రాస్ వెళ్తూ ఉండండి, ఉట్టి ఫ్యాన్ అనేది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఈ ఈ ఏదైతే మనకు ఇండో పాక్ వార్ జరిగింది 1965, ఆర్టిస్టులు అంతా కలిపి ఈ అన్ని అంటే సైనిక సహాయ నిధికి వాళ్ళు అన్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ వేశారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు, గుమ్మడి గారు, ఆ రోజుల్లో ఉన్నటువంటి యాక్టర్స్ అంతా వచ్చారు. వస్తే మంచి టీము, రెండు మూడు బస్సులు వచ్చారు. వాళ్ళని డైరెక్ట్గా చూడాలన్న ఉద్దేశంతో భీమవరంలో వాళ్ళ నాటక ప్రదర్శన చేశారు. దాని టికెట్ ఎంతో పెట్టారండి ఆ రోజుల్లో, 100, 50, 10 రూపాయలు, 5 రూపాయలు. నేను 5 రూపాయల టికెట్ తీసుకుని భీమవరం వెళ్ళిపోయాను సైకిల్ మీద. మా ఊరికి భీమవరానికి ఇంచుమించుగా 100 కిలోమీటర్లు ఉంటుంది, 100 కిలోమీటర్ సైకిల్ మీద వెళ్ళిపోయాను ఆయన రామారావుని చూడటాన్ని. వెళ్తే అక్కడ లోపల టికెట్ ఉన్నా లోపలికి జనం ఎగబడిపోవడంతో బస్సు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో వేసి లోపల వేశారు బస్ డిపోలో సెక్యూరిటీ కోసం. ఫస్ట్ టైము ఎన్టీ రామారావు గారిని ఆ విధంగా అక్కడ చూశాను. లాఠీ దెబ్బలతో తిరిగి టికెట్ ఉండి దెబ్బలు తినేళ్ళి లోపలికి వెళ్ళి 5 రూపాయల టికెట్లు కూర్చుంది ఎన్టీ రామారావు గారిని. ఆ విధంగా చూస్తే వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, మంచి టోపీలు గీపీలు పెట్టుకొచ్చారు వాళ్ళంతా. చూసాం తర్వాత 1966 ఎప్పుడో సరే మెడ్రాస్ వెళ్ళామండి. టీచర్స్ ట్రైనింగ్ అయితే ఆ టీం అంతా కలిసి నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే రాజమండ్రి నుంచారు. ఆ విధంగా ఓ సినిమా వాళ్ళతో కూడా పరిచయాలు. డివిఎస్ రాజు గారు మా పక్క ఊరే, వాళ్ళ అత్త వారి ఊరు నడిపల్లి బుల్లిరాజు గారు అని మాకు అల్లవరం అని ఉంది. అంతచేత వారితో మా ఫాదర్ వాళ్ళంతా ఫ్రెండ్షిప్ మా ఊళ్ళో. డివిఎస్ రాజు గారు ఇంకా చెప్పాలంటే సినిమా ఫీల్డ్తో మా ఊరు చాలా సంబంధం ఉంది. మూగ మనసులు తీసినటువంటి ఆదు సుబ్బారావు గారు గేట్ డైరెక్టర్, వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అండి. మన డైరెక్టర్స్లో చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు వాళ్ళందరి తర్వాత సోషల్ మూవీస్ తీసినటువంటి వాళ్ళు, సక్సెస్ఫుల్ మూవీస్ తీసిన ఆదు సుబ్బారావు గారు. ఆ కోవలోనే మన దాసనారావు గారు, ఆయన ఆయన స్కూలే ఆల్మోస్ట్.